పార్కు స్థలం కబ్జా. ప్యూన్ బస్తీలో భూపకాసుల ఇష్టారాజ్యం. 3 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం. చోద్యం చూస్తున్న అధికారులు. భూపకాసురులు ఆగడాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినప్పటికీ రక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. కోట్ల విలువైన పార్కు స్థలం అన్యాక్రాంతం అయినప్పటికీ అధికారుల్లో మాత్రం చలనం లేదు. అడుగడుగున యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలను గద్దల్లా తనుకుపోతుంటే సారులేమో వారికే అండగా నిలుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీలోని 36వ వార్డులో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతూనే ఉన్నాయి. అదే కొవలో 5వ వార్డులోని ప్యూన్ బస్తీలో సైతం పార్క్ కోసం కేటాయించిన సుమారు 2000 గజాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసి యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వ భూమి అంటూ అధికారులు పెట్టిన బోర్డులను సైతం పీకేసి కబ్జా చేస్తున్నా పట్టించుకునే నాదుడే లేడు. రక్షించాల్సిన అధికారులు కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సుమారు 3 కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జాకు గురైనప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్యూన్ బస్తీలోని కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకుని కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.